उच्छिष्ट भारत। टुडे इन दिस वीडियो आई विल बी टॉकिंग अबाउट द बेसिक कॉन्स्टिट्यूएंट्स ऑफ वॉट अवर ह्यूमन बॉडी हैज एंड वॉट आर द स्टेप बाय स्टेप प्रोसेस और द फेजेस दैट ए बॉडी फॉलोज विच इज वॉट इज टोल्ड इन वेदास एंड उपनिषद्स। दिस इज practical application and the phenomena of what exactly happens when a dancer dances to the tunes or the rhythmic beats or the thematic acts that they do. However, as a part of note and disclaimer, in case if anything goes wrong in between with regards to the subjective and the objective part, please do get that to my notice, because I am also a human being, I also commit mistake, and I am also a learner, and I feel I am learner till the very last breath of my life. I also do mistakes. Please kindly treat this as a note and disclaimer. Ivalla manaki oka dancer ga oka natyam chese individual gaani oka dancer gaani dancer ki అసలు ఆ నాట్యం ఎందుకు చేస్తున్నారో, ఆ నాట్యం చేయడం మూలంగా ఏ రకంగా ఈ దేహానికి అంతరంగంగా మార్పులు ఏంటవుతాయి, బహిరంగంగా ఏం మార్పులు వస్తాయి, అక్కడ జరిగే విధానం ఏంటి, అసలు ఏంటేంటి టచ్ చేసుకుంటూ వస్తుంది, ఏంటేంటి మనం అలాగ టచ్ చేసుకుంటూ వస్తున్నామో, లోపల జరిగే ప్రక్రియ ఈ వీడియోలో చెప్పబడుతుంది. ఒకవేళ కనుక ఎక్కడైనా పదాలు వాడేవి తప్పులుంటే కనుక నన్ను ఒక చిన్నవాడిగా క్షమించండి. నేను తెలుగులో అంత బాగా చెప్పలేను, కానీ ప్రయత్నిస్తున్నాను. నేను మీ యొక్క సహకారం కావాలి నాకు, ఏమీ అనుకోకండి. ఈ విషయంలో మీకు సదా కృతజ్ఞతుడిగా ఉంటాను. నేను ఎక్కడ తప్పులు చెప్పినా కానీ నా దృష్టిలో తీసుకొస్తే అది నేను కరెక్ట్ చేసుకుంటాను. నా ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా నేను ఇచ్చాను, మీరు చెప్తే బాగుంటుంది. టు స్టార్ట్ విత్, అవర్ బాడీ యాజ్ అ హోల్ గోస్ త్రూ 5 ఫేజెస్. వన్ ఈస్ తత్వాస్, having all the 5 elements, and others are koshas, others are pranas, others are chakras. Mana deham 5 rakalga vibhajinchabaddadu, okati tattvam parangaanu, inkoti panchakoshalu parangaanu, ఇంకోటి ప్రాణాలు పరంగా. ప్రాణాలు ఎన్ని రకాల ప్రాణాలు అయితే ఉన్నాయో అన్ని రకాలుగాను, ఇంకోటి చక్రాల పరంగాను. ఎందుకంటే ఈ దేహంలోని మనకి షట్ చక్రాలు ఉంటాయి, అలాగే మనకి
ఐదు ప్రాణాలు ఉంటాయి, ఐదు ప్రాణాలు ఉంటాయి. అలాగే మనకి పంచకోశాలు ఉంటాయి, అలాగే తత్వాలు. ఈ తత్వాలు అనగానే మనకి ఇవి భూమి, నీరు, మంట, గాలి, ఈథర్. ఈథర్ అంటే మనకి ఎలా చెప్పాలంటే, ఈ ఈథర్ అంటే అది వాసన. ఈ వాసనలు ఆ పరంగాను, ఇది కరెక్ట్ అయితే దయచేసి నన్ను క్షమించండి, ఇంగ్లీష్లో ఈథర్ అంటారు మనం దీన్ని. సో మనకి జరిగేది ఏంటంటే, ఈ ఐదు ప్రక్రియలు అవుతూ ఉంటాయి అలా సమపాళంగాను. ఒక నాట్యం చేస్తున్నారు అంటే, ఒక స్త్రీ అవనియండి, పురుషుడు అవనియండి, ఈ ఐదు రకాలుగా విభజించబడ్డాయి. వెన్ అ డాన్సర్ డాన్సెస్, హీ ఆర్ షీ గోస్ త్రూ ఫైవ్ ఫేజెస్, టచింగ్ అపాన్ ఫైవ్ ఫేజెస్. వన్ ఈజ్ తత్వాస్, అదర్ ఈజ్ పంచకోశాస్, అదర్ ఈజ్ ప్రాణాస్, అండ్ అదర్ ఈజ్ చక్రాస్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ టచెస్ అపాన్ బేసికలీ హోల్ ఆఫ్ దిస్ సినారియో ఈజ్ బేస్డ్ ఆన్ ప్రకృతి అండ్ పురుష ఆస్పెక్ట్. ప్రకృతి మీనింగ్ అన్మానిఫెస్టెడ్, ప్రకృతి మీనింగ్ మానిఫెస్టెడ్, పురుష బీయింగ్ అన్మానిఫెస్టెడ్. అగైన్ ప్రకృతి హ్యాస్ అప్పర్ ప్రకృతి అండ్ లోవర్ ప్రకృతి. లెట్ మీ నాట్ గెట్ ఇన్ టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ బికాస్ దిస్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ విచ్ ఐఎమ్ గివింగ్ యూ. లెట్స్ ట్రై అండర్స్టాండింగ్ దిస్. ఏవైతే నేను ఇప్పుడు ఐదు రకాల ఐదు విభజించబడ్డే ఐదు రకాలు ఏవైతే నేను చెప్పానో, తత్వాలు, పంచకోశాలు, ప్రాణాలు, మళ్ళీ చక్రాలు, ఏవైతే నేను చెప్పానో అవి ప్రకృతి పురుషుడు ఒక లక్షణాలు. అవి ప్రకృతి అనగానే మనకి మానిఫెస్టెడ్ అంటే ప్రేరేపించేది, మనం ప్రేరేపిస్తాం. అది ప్రేరేపించడం అంటే దాన్ని ఎలాగుంటుందంటే, ప్రేరేపించడం అంటే ఒక ముద్రలు పెట్టి, చారీలు పెట్టి, వ్యభిచారీలు పెట్టి, ఇవి చేసి అవి చేసి, ఏవైతే మన దేహంలో అవి ప్రేరేపిస్తాం, అది ప్రేరేపించడం అంటే. అది ప్రకృతి యొక్క లక్షణం. పురుషుడు యొక్క లక్షణం తీసుకుందాం, అన్మానిఫెస్టెడ్. దీనికి ఏమీ అక్కర్లేదు. అన్మానిఫెస్టెడ్ అంటే ఇంకా దానికి ఏంటంటే స్పెసిఫిక్గా దాన్ని అదే పనిగా కూర్చుని దాని ఒక ప్రిన్సిపల్ కానీ దాని వెనకాల ఏంటి చేయాలి, నేను ఆ ప్రక్రియ ఏంటి చేయాలి అక్కర్లేదు, అది అర్థం చేసుకో. అలాగే ఇప్పుడు భూమి, ఎర్త్ తీసుకుంటే అది పంచకోశాల్లోని ఫిజికల్ లేయర్ కింద వస్తుంది, దాన్నే మనం స్థూల శరీరం అంటాం. మనం స్థూల శరీరం అంటాం. అలాగే అది మూలాధార చక్రంకి వర్తిస్తుంది. అదేంటి, అది మనకి ప్రాణం.
ప్రాణం ఇస్తుంది, జీవం ఇస్తుంది, ఊర్జం ఇస్తుంది. ఇఫ్ వి టేక్ ఎర్త్, ఎర్త్ బిలాంగ్స్ టు ద ఫిజికల్ ఆర్ ద గ్రాస్ బాడీ విచ్ రిప్రజెంట్స్ ప్రాణ అండ్ మూలాధార ఇన్ చక్రాస్. నీరు, నీరు తీసుకుంటే ఇది, నీరు లేకుండా మనం ఉండలేము కదా, నీరు తాగకుండా ఉండలేము కదా. మన దేహం నీరుతోటే, నీరు ఉండే నీరు ఉంటుంది కదా మన దేహంలో, అది అందుకే అది చాలా వైటల్. వైటల్ అంటే ఇక్కడ అది చాలా వైటల్. ఇంకా చెప్పాలి అంటే అది లేకుండా పని అవ్వదు మనకి, నీరు లేకుండా. అదేంటి ప్రాణంలో అపాన, అది ఎక్కడికి వెళ్తుంది, అది స్వాధిష్టానం చక్రం, అది స్వాధిష్టాన చక్రం. వాటర్ విచ్ ఈస్ వెరీ వైటల్ ఫర్ ద బాడీ బికాస్ 70% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వాటర్, వి హ్యావ్ వాటర్. సో దట్ ఈస్ ద రీజన్ వై వాటర్ ఈజ్ వైటల్ విచ్ రిప్రజెంట్స్ అపాన ఇన్ ప్రాణ, ఇన్ ప్రాణాస్. అండ్ దిస్ గోస్ టు స్వాధిష్టాన చక్ర ఇన్ అవర్ బాడీ. అండర్స్టాండ్ దిస్. మంట, ఊర్జం. మంట అంటే ఒక నాట్యం చేసేటప్పుడు కానీ, నటన చేసేటప్పుడు కానీ మనలో ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. మీరు చూస్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, ప్రతి డాన్సర్ చూస్తుంది, ప్రతి డాన్సర్ చూస్తారు ఇది అనుభవిస్తారు కూడా. ఈ యొక్క ఊర్జం వచ్చేటప్పుడు అది ఎక్కడికి వెళ్తుందంటే మన బుద్ధికి వెళ్తుంది. దాన్నే మనం మెంటల్ అంటాం, మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం. ఇది సమానం, సమాన సమాన ప్రాణకోశాల్లోని సమాన ప్రాణంలో ఉంటుంది, సమాన ప్రాణం కింద వస్తుంది. దీది సమాన ప్రాణం వచ్చేటప్పటికీ మణిపూరకం అనాహతం చక్రం టచ్ అవుతుంది. ఇఫ్ వి టేక్ ఫైర్ ఇన్ పంచకోశాస్, ద మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ గెట్స్ యాక్టివేటెడ్. ఇన్ ప్రాణాస్ దిస్ రిప్రజెంట్స్ సమాన. వెన్ వీ గో టు ద చక్రాస్ ఇట్ మోర్ ఆర్ లెస్ రిప్రజెంట్స్ మణిపూరక అండ్ అనాహత. లెట్స్ టాక్ అబౌట్ ఎయిర్. ద మూమెంట్ హోల్ ఆఫ్ దిస్ హ్యాపన్స్, దిస్ ప్రాసెస్ హోల్ ఆఫ్ దిస్, we tend to have gasped some kind of air. We get right. This will give knowledge, create some kind of knowledge spark in the mind, in the mental state, which represents vyana in pranas. And in Shat Chakras, Vishudhana and Agnya Chakra. మనకి గాలి ఉంటున్నది,
డాన్స్ చేసేటప్పుడు ఒక నాట్యం చేసేటప్పుడు 10 నిమిషాలు అవునీ అంటే 20 నిమిషాలు అవును. శ్వాస వస్తుంది, శ్వాస ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాస వస్తుంది. వచ్చేటప్పుడు అది ఒక రకమైన జ్ఞానాన్ని జాగృతం చేస్తుంది. మన ఈ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్లో అదేంటి, ప్రాణకోశాల్లోని వ్యానం అనే భాగంకి వెళుతుంది. ఇది చక్రాల్లోని మనకి విశుద్ధన ఆజ్ఞ చక్రం. ఈధర్, ఈధర్ అనగానే మొత్తం సంకలనం అన్నమాట, వీటన్నిటికీ సంకలనం ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఏదైతే ఉంటుందో ఒక సూక్ష్మంగా ఆలోచిస్తుంది. అన్ని రకాలుగా ఆలోచించే విధానం వస్తుంది. విధానం వస్తుంది అంటే నేను అనేది ఇక్కడ ఏంటంటే, ఒక ఈ దేహం ఏదైతే ఉంటుందో మనలో పూర్తి జ్ఞానం జాగృతం అవుతుంది. అందుకే అది ఆనందం, ఒక ఆనందం పరమానందంకి లెవెల్కి వెళ్తుంది. ఆనందం పరమానందం లెవెల్కి, దాన్నే మనం బ్లిస్ అంటాం ఇంగ్లీష్లో. అప్పుడు అది చూస్తే కనుక దాన్ని ఉదాన, అది ప్రాణకోశాల్లోని ఉదాన, అదేంటి, అది వచ్చి చక్రాల్లోని మనకి సహస్రారం. సహస్రారంకి వెళ్ళే కంట ముందు ఆజ్ఞ చక్రలో ఇక్కడ ఉంటుంది. ఆజ్ఞ చక్ర ఇక్కడ నుంచి ఇక్కడ సహస్రారం వస్తుంది మనకి. ఇక్కడికి వచ్చి ఈ యొక్క గ్యాప్లోని మనకి ఏదైతే వస్తుందో ఆజ్ఞ చక్రలోని, ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో, దేన్నైతే మనం బ్లిస్ స్టేట్ అంటామో, అది సహస్రారంకి వెళ్ళి ఒక పూర్తి మనిషి కింద తయారు చేస్తుంది. అర్థం చేసుకో, ఇది ప్రాసెస్. ఒక డ్యాన్స్లో నా అవుతున్న ప్రాసెస్ ఇది. అలాగే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, బాగానే ఉన్నది, మీరు బాగానే చెప్తున్నారు. ఇవన్నీ తత్వాల గురించి చెప్పారు, మళ్ళీ పంచకోశాల గురించి మాట్లాడుతున్నారు, ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు, చక్రాల గురించి కూడా మాట్లాడారు, బాగానే ఉన్నది. దీనికి మూలం ఏంటి అని మీరు అడగచ్చు. దీనికి మూలం ఏంటంటే ప్రకృతి పురుష లక్షణం. ప్రకృతి అంటే ఇక్కడ ప్రేరేపించుతున్నాం మనం. ఏంటి, ముద్రలు ఇవన్నీ పెట్టుకుని ఇదంతా చేసి ఆ 10 నిమిషాల పాటు చేసే ప్రక్రియలో చేసిన తర్వాత మనకి ఏ రకంగా అయితే ఊర్జము ఇవన్నీ వస్తాయో మనకి ఒక పూర్తిగా సమ్మేళనం చేసి ఒక పూర్తి దేహం, దాన్నే మనం క్యాజువల్ బాడీ అంటాం. దాన్నే మనం క్యాజువల్ బాడీ అంటాం. ఇంకోటి ఏంటంటే, నేను నీళ్ళు, మంట, గాలి గురించి మాట్లాడానే, అది నీరు లేకుండా మనం ఉండలేం, అందుకే అది వైటల్. అలాగే మంట, మంట అంటే నీలో ఏదో, మనలో ఏదో రకమైన శక్తిని ఇది నేర్చుకోవాలి, ఇది చెయ్యాలి
జాగృతం అన్నమాట. ఇక్కడ ఇక్కడ జాగృతం అవుతుంది. అందుకే అది మన మెంటల్ దానికి వెళ్తుంది, మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్. దాన్నే మనం కంట్రోలింగ్ ఆఫ్ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్, మన బుద్ధిని సమపాళంగాను తీసుకొచ్చి ఆ ఊర్జం ఇచ్చే అంత చేస్తుంది. అలాగే గాలి, ఇవన్నీ చేసాం బాగానే ఉన్నది, ఏదో ఇంకోటి ఇంకోటి ఉండాలి కదా మనకి. గాలి, గాలి ఉచ్ఛ్వాస నిశ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస, అది జ్ఞానం ఇస్తుంది. దీన్ని మనం ఏంటంటాం అంటే సటిల్ బాడీ అంటాం, దీన్ని సటిల్ బాడీ అంటాం. ఇదంతా బాగానే ఉన్నది చెప్పారు, సటిల్ బాడీ అంటున్నారు, క్యాజువల్ బాడీ అంటున్నారు, పూర్తి దేహం అంటున్నారు, సూక్ష్మదేహం అంటున్నారు, స్థూల సూక్ష్మ సూక్ష్మదేహం గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉన్నది. దానికంట ముందు ఇంకోటి ఉంటుంది కదా మాస్టరు, అసలు దేహం అనేది ఉండాలి కదా, ఎక్కడ ఉంటుంది అని మీరు అడగచ్చు. అది ఎక్కడ ఉంటుందంటే మనకి ఎర్త్ భూమి, ఎక్కడైతే నాట్యం చేస్తున్నారో అక్కడి నుంచి మనకి ఆ ఒక్క ప్రక్రియ మొదలవుతుంది. అది మనకి ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. అదే దాన్నే మనం ఏంటంటాం అంటే, చెప్పాలి అంటే ఊర్జం అంటాం. అది ఫిజికల్ స్టేట్లో ఉంటుంది. ఫిజికల్ స్టేట్ అంటే ఇంకా అది దాన్ని ఏంటంటారు, గ్రాస్ బాడీ కూడా అనొచ్చు. అది ఇంకా పూర్తిగా పరిపక్వం అవ్వలేదు, అది ఇంకా ఖాళీగా ఉన్నది. దాంట్లో ఊర్జం వేయాలి, దాంట్లోని దాన్ని ఏంటంటారు వైటల్ ఎనర్జీస్ ఇవ్వాలి మనం, మెంటల్ ఎనర్జీస్ ఇవ్వాలి, దానికి నాలెడ్జ్ లెవెల్ కూడా ఇవ్వాలి మనం. అది అప్పుడే మనకి సాధ్యం అవుతుంది. అది అర్థం చేసుకో. నౌ వన్ మే ఆస్క్, యూఆర్ టాకింగ్ అబౌట్ తత్వాస్, పంచకోశాస్, పంచప్రాణాస్ అండ్ చక్రాస్, దెన్ వేర్ డస్ దిస్ గ్రాస్ బాడీ ఆర్ ద సటిల్ బాడీ ఆర్ ద క్యాజువల్ బాడీ లైఫ్? వన్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ క్వశ్చన్. ఇఫ్ వీ టేక్ ఎర్త్ ఇన్ పంచకోశాస్, ఇట్ టచెస్ అపాన్ ద ఫిజికల్ బాడీ, దట్ ఈస్ వాట్ ఈస్ ద గ్రాస్ బాడీ. అండ్ వాటర్ ఫైర్ అండ్ ఎయిర్ విచ్ టచెస్ అపాన్ వైటల్ మెంటల్ అండ్ నాలెడ్జ్ లెవెల్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సటిల్ బాడీ, సూక్ష్మ శరీర. ఈధర్ దట్ ఈస్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ వెరిన్ యువర్ కంప్లీట్ పర్సనాలిటీ యాజ్ అ హోల్ యు గెట్ దట్ సుప్రీమ్ బ్లిస్, థస్ హోల్ ఆఫ్ ద క్యాజువల్ బాడీ హ్యాపెన్స్. నౌ దీస్ తత్వాస్ ఇన్ఫ్యాక్ట్ ఆర్ పర్సీవ్డ్ బై ద జ్ఞానేంద్రియాస్. అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు ఈ తత్వాలు ఏవైతే నేను మాట్లాడుతున్నానో, భూమి, జలం, మంట, వాయు, ఈధర్, ఏవైతే నేను మాట్లాడుతున్నానో మన జ్ఞానేంద్రియాల్లోనూ ఉంటాయి. దీన్ని మనం ఈ ఇది ప్రక్రియతోటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన భూమి
మన భూమి ఒక ఒక ఆకారం ఆకారం మళ్ళీ స్టెబిలిటీ అంటాం చూడండి మనం స్ట్రక్చర్ స్టెబిలిటీ స్టెబిల్నెస్ నాకు ఇది చేయాలి నాకు ఇది కావాలి అంటే ఆ రకంగాను భూమి రిప్రజెంట్ చేస్తుంది అర్థం చేసుకోండి ఇక్కడ భూమి యొక్క క్యారెక్టరిస్టిక్స్ భూమి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే స్ట్రక్చర్ స్టెబిలిటీ అండ్ స్టెబిల్నెస్ అలాగే నీరు నీరు తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ మనకేంటంటే సరే పర్వాలేదు మీరు ఏది ఇచ్చినా నాకేం పర్వాలేదు ఫ్లెక్సిబిలిటీ అంటే అది ఆలోచించే విధానంలో అడాప్టబిలిటీ మనం ఒక రకంగా అలవాటు అయిపోతాం ఏది నాకు ఏసీలో ఉండడమే అలవాటు నేను ఏసీలో ఉన్నాను కాబట్టి నేను ఉండలేను అనుకుంటాను సరే ఏసీ లేనప్పుడు ఏం చేస్తాం ఏసీ పని చేయకపోయేటప్పుడు సరే ఇదే గాలి అది అడాప్టబిలిటీ మంట మంట అంటే ఇక్కడ యాంబిషన్ ఇనీషియేషన్ ఇనీషియేషన్ ఈ కార్డినల్ సైన్స్ దట్ రిప్రజెంట్స్ యువర్ థాట్ ప్రాసెస్ యాంబిషన్ అంటే నాకు మంచి డాన్సర్ అవ్వాలి నాకు మంచి రచయిత అవ్వాలి నాకు ఇన్ని డబ్బులు కావాలి నాకు అన్ని డబ్బులు కావాలి నేను పెద్ద మనిషిని అవ్వాలి పెద్ద మనిషి అంటే డబ్బు పరంగా పేరు ఊరు ఇవన్నీ ఇనీషియేషన్ అంటే మనం దాన్ని ఎలాగ మనలో ఉన్న ఆ శక్తిని ప్రేరేపిస్తాం దాన్ని ఇనీషియేషన్ అంటాం ఇనీషియేషన్ అంటే ఇక్కడ ఆ శక్తిని ఇనీషియేట్ చేయాలి అంటే మనకి ముద్రలు వాడాలి చారీలు వాడాలి వ్యభిచారీలు వాడాలి డ్యాన్స్కి ఒక స్టైల్ ఉంటుంది ఆ స్టైల్ వాడి ఆ విధంగా చేస్తాం మనం ఆ విధంగా ఆ శక్తిని ఇనీషియేట్ చేస్తాం గాలి డిస్ట్రిబ్యూషన్ అస్సిమిలేషన్ వైబ్రేషన్ డిజల్యూషన్ అస్సిమిలేషన్ వైబ్రేషన్ అస్సిమిలేషన్ అంటే గాలిలోని ఇక్కడ ఏంటవుతుందంటే ఈ అస్సిమిలేషన్ అనగానే మనలో ఉన్న శక్తులను ఏవైతే మనం జాగృతం చేస్తున్నామో అన్నీ ఒక చోటు తీసుకొస్తుంది తీసుకొచ్చి మనలోని ఆ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ఉన్నది కరెంట్ షాక్ తగిలింది మనది ఒళ్ళే అప్పుడు ఏంటవుతుంది కదులుతుంది ఇలా కదులుతుంది దాన్ని వైబ్రేషన్స్ అంటాం మనం డిజల్యూషన్ అంటే మనం ఒక రకంగా ఆలోచిస్తాం ఆలోచించి అవ్వకపోతే సర్లే అన్నట్లుగా ఉంటాం దాన్ని డిజల్యూషన్ అంటాం ఈదర్ డిసర్నల్ ఇన్ఎక్స్పీరియన్స్ ఎసెన్స్ డిస్పైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ సెన్సెస్ అంటే మనకి మనలోని కొన్ని శక్తులు జాగృతం అవుతాయి ఆ జాగృతం అవడం మూలాన మన బుద్ధి ఒక రకంగా ఆలోచిస్తుంది మన బుద్ధిలోని ఇలాగుంటుంది ఇలాగుంటుంది ఇలాగుండాలి ఇలాగుండాలి అలాగుండాలి అలాగుండాలి అనుకుంటాం మనం కానీ అది
తప్పని మీకు తెలుసు. అలాగ ఆలోచించడం తప్పని మీకు తెలుసు. సో మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ యొక్క ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో దేనివల్ల అయితే మనలోని ఆలోచించే శక్తి కానీ ఇది కానీ ఒక ఏకాగ్రత తీసుకొస్తుంది, చిత్తానికి తీసుకొస్తుంది. దాన్నే మనం ఆనందం పరమానందం అంటాం. అర్థం చేసుకో. సీ అర్త్ బేసికల్లీ డినోట్స్ ద స్ట్రక్చర్ స్టెబిలిటీ అండ్ స్టెబర్నెస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద మైండ్ సెట్ యాజ్ అ హోల్ విచ్ హ్యాపన్స్ డ్యూ టు ద ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ ద జ్ఞానేంద్రియాస్. అండర్స్టాండ్ దిస్, ఇట్స్ వెరీ సింపుల్. వాటర్, ఇట్ రిప్రజెంట్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ. It gives you that innate capacity to become more flexible with your thoughts. It does not make your mind rigid. It will allow you to make yourself free from all of this. Understand this. It opens up your mind and allows you to adopt yourself. This is what is called adaptability. When I say adaptability, from all the corners, any time of situation, every time of situation, whatever be the situation, it makes you accommodative. Similarly, fire, it talks about ambition, initiation, cardinal signs that represents your thought process. Ambition in the sense you develop some kind of ambition in your mind and you initiate certain level of actions and you initiate certain level of, you know, cardinal, certain level of certain signs that represents your thought process. This is what happens in the air, in the fire part. In the air part, it talks about dissolution, assimilation and vibration. Sorry about that. Dissolution in the sense, you know, but it's like, okay, fine, kind of. Assimilation is, it engulfs everything. It puts everything in one gamut, one single circle. And then it creates some sort of vibrations when that kind of what you call, force starts happening. Let's say like you get an electric shock. That's when your body gets vibrated. Then you will feel those vibrations, electrical vibrations. When you are in cold, you get right, your body vibrates. Similarly, either discernal inexperience essence despite the presence of senses. See, your senses and all have been working, you have programmed in such a way that you do not get distracted come what may. This is what is called Sat Chit Anand. You get that chit. Ikkada em avutundante either lo mana thought process ni చిత్తంకి తీసుకొస్తాం, సత్ చిత్ ఆనందానికి తీసుకొస్తాం, ఆనందం పరమానందానికి. అర్థం చేసుకో. అండర్స్టాండ్ దిస్.
That is the reason why it touches Sahasrara. And Agya Chakra is the state where that energy is blasted out and it goes to Sahasrara. Agya Chakra degara manaki edaithe nen energy gurinchi maatladutunano akkada patapancharam ayyi Sahasrara manaki మనలోని ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ తీసుకొస్తుంది. అది ఇక్కడ నథింగ్నెస్ ఆఫ్ అన్మానిఫెస్టెడ్ అని నేను మాట్లాడానే, ఏది మన దాన్ని ఏంటంటారు ప్రకృతి ఒక లక్షణం, పురుషుడు ఒక లక్షణం, నథింగ్నెస్ ఆఫ్ అన్మానిఫెస్టెడ్ ప్రకృతి ఒక లక్షణం అన్మానిఫెస్టెడ్ అని నేను చెప్తున్నాను కదా. నథింగ్నెస్ అన్నమాట అక్కడ, అక్కడ ఏమీ ఉండదు. మనం సృష్టించాలి, మనం సృష్టించేటప్పుడు ఈ అంగహారాలు ఉపాంగహారాలు చేసుకుని మనం మనలోని ఊర్జం సృష్టించి ఆ ఎనర్జీస్ క్రియేట్ చేస్తాం. ఇన్ ద నథింగ్నెస్ ఆఫ్ అన్మానిఫెస్టెడ్ స్టేట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దిస్ బాడీ క్రియేట్స్ దట్, ఫిల్స్ దట్ విత్ ఆల్ ఆఫ్ దిస్. థస్ ఐ కన్క్లూడ్ దిస్ వీడియో విత్ అ పాజిటివ్ నోట్. పార్ట్ వన్ ఆఫ్ ద ఫినామినా and the structural process of what exactly happens with the human being or soul as a whole. Pointers being understanding of sthula sukshma sharira, that is gross body, subtle body and casual body, panchakoshas, talking about earth, water, fire, air and ether, తత్వాస్ పంచతత్వాస్ టాకింగ్ అబౌట్ దాట్, పంచకోశాస్ ఫిజికల్ వైటల్ మెంటల్ నాలెడ్జ్ అండ్ బ్లెస్, ప్రాణాస్ ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన, చక్రాస్ బీయింగ్ మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశూధన ఆజ్ఞ, అండ్ టాకింగ్ అబౌట్ manifested and unmanifested, prakriti and purusha aspect. Manu ippudu maatladindi ee video loni as a whole, poorthiga cheppali ante panchatattvalu bhoomi neeru manta vayu ether, panchakoshalloni physical vital mental knowledge bliss, bliss ante anandam paramanandam, knowledge ante gyanam, mental ante buddhi, vital ante adi lakunda panavudu, adi pranamloni pranalloni prana apana samana vyana udana gurinchi manam maatladam. అలాగే చక్రాల్లోని మూలాధారం స్వాధిష్టానం మళ్ళీ మణిపూరకం అనాహతం విశూధనం ఆజ్ఞ గురించి మాట్లాడాం. అలాగే మనం వీటన్నిటిని ఏ విధంగా మార్పులు వస్తాయి, ఒకవేళ కనుక మీకు ఎక్కడా ఏమీ అర్థం కాలేదు అంటే కనుక దయచేసి నాకు చెప్తే అది నేను కరెక్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఎనీ వన్ ఆఫ్ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్, ప్లీజ్ డూ ఫీల్ ఫ్రీ టు రైట్ అన్ ఈమెయిల్ ఆర్ కాల్ మీ, ఐ విల్ గివ్ ఎన్ ఆన్సర్ టు దట్. థస్ ఐ కన్క్లూడ్ దిస్ వీడియో విత్ అ పాజిటివ్ నోట్. స్టే బ్లెస్డ్, హ్యావ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్. మే ద గురుస్ గ్రేస్ బి విత్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే అహెడ్. ఉచ్చిష్ట భారత్. మే ద గురుస్ గ్రేస్ బి విత్ ఆల్.